అధ్యక్ష ఆర్థిక కారణాల వల్ల ఏ ఒక్కరు కూడా చదువుకి దూరం కాకూడదు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న లక్ష్యంతో కీర్తి శిష్యుల డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష బహుశా రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక గొప్ప పథకాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఒక అద్భుతమైన పథకం అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఆయన ఆశయ సాధన కోసం ఎంతో తపిస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్లోగన్ ఎడ్యుకేట్ అంటారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలంటారు దాంట్లో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న విద్యాదేవన్ గాని జగనన్న వసుదేవన్ గాని అమ్మవడి గాని నాడు నేడు ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు చదువుకునే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని అమలు చేస్తున్న విధానాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేసుకుంటాను అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధ్యక్ష రాష్ట్రంలోని పేద మరియు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి నవరత్నాల అమలులో భాగంగా రెండు కొత్త పథకాలు రూపొందించింది అది అధ్యక్ష జగనన్న విద్యాదీవన జగనన్న వసుదీవన పోస్ట్ మెట్రిక్ కోర్సులు అంటే ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ మరియు ఆ పై కోర్సులు చదువుతున్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈబీసీ కాపు మైనార్టీ మరియు విభిన్న ప్రతిభావంతులైన కేటగిరీలకు చెందిన విద్యార్థులకు ఈ రెండు పథకాలు 2019-20 నుంచి సక్రమంగా అమలు చేస్తున్నాం అధ్యక్ష జగనన్న విద్యాదీవన ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ అంతకంటే ఎక్కువ స్థాయి కోర్సులు చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించడం జరుగుతుంది అర్హత గల విద్యార్థిని తల్లి బ్యాంక్ ఖాతాలోకి మొత్తం జమ చేయబడుతుంది జగనన్న వసతి దీవెన అధ్యక్ష విద్యార్థులకు అయ్యే వసతి భోజన ఖర్చుల కొరకు ఈ పథకం ప్రారంభించడమైంది అర్హత గలైన ఐటీఐ విద్యార్థులకి 10,000 పాలిటెక్నిక్ విద్యార్థిని విద్యార్థులకు 15,000 డిగ్రీ ఆపై చదువుకున్న విద్యార్థులకు 20,000 ఈ వసతి దీవెన కింద ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష డిగ్రీ మరి అంతకంటే ఎక్కువ జరుగు 20,000 ఇస్తున్నారు అర్హత కలిగిన విద్యార్థి తల్లి బ్యాంక్ ఖాతాలకు మొత్తం జమ చేయబడుతుంది రాష్ట్ర విశ్వవిద్యాలయాలు బోర్డులు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ కళాశాలలో ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ మరియు పై స్థాయి కోర్సులు అభ్యస్తున్న విద్యార్థులు డే స్కాలర్ విద్యార్థులు కళాశాల అటాచ్డ్ హాస్టల్ మరియు డిపార్ట్మెంట్ అటాచ్డ్ హాస్టల్స్లో విద్యార్థులు కనీసం 75% హాజరుంటే అధ్యక్ష ఈ పథకాలకు అర్హులు అధ్యక్ష జగనన్న విద్యాదీవన పథకం కింద మంజూరైన నిధులు గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచినటువంటి 2017-18 సంబంధించి 18-19 సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల అధ్యక్ష 1,777.49